తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు, చురుగ్గా పాల్గొన్నావు, నీకు జాబ్ వచ్చినా రాలేదన్న? ఉద్యమంలో పాల్గొన్నావు? ఉద్యమంలో పాల్గొన్నాయని రాలేదన్న. ఎందుకంటే అన్నట్టే నువ్వు ట్రై చేయలేదా? అయితే నేను నాకు ఇంట్లో పరిస్థితులు కరెక్ట్ లేకుంటే నేను పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తుంటాయన్న. అప్పుడు మరి అయితే నాకు చెప్పేవాళ్ళు లేక లేక నేను పెట్రోల్ బంకు అదే అదే వృత్తి మీద బతుకుతున్నా, అదే ఉపాధి పని చేసుకుంటున్నా, నా జీవితం మీద అని చెప్పేసి అదే 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 పని మీద పోయినా నాకు అంత అవగాహన లేదు. చెప్పలే కూడా అప్పుడు ఏజ్ ఎలిజిబుల్ కాకుండా 17 సంవత్సరాలే ఉండే అట్లా కొంత ఆయం ఉంది. మరి ఇప్పుడు కొత్తగా వేసారు కదా రీసెంట్గా? అవును, ట్రై చేసినా చేసినా అన్న లేదు, ఉంది రాలే, అర్హత సాధించలేదు. ఏమి మారేను ఏమి మారేను రా అంటే కష్టపడ్డానికి లేదు అంటే వస్తాను చెప్ప అట్లని కాదు, కానీ కష్టపడ్డా కాబట్టి నాకు ఇంత నొత్తుంది. ఒకటి శ్రీకాంత్, కష్టం అంటే ఇప్పుడు ఒక 550 మందిని వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని జాబ్లు ఇవ్వచ్చు. అవును, అట్లని పాటలు వాడి నిజంగా కష్టపడ్డోళ్ళు చాలా మంది బయట ఉన్నారు. అవునన్నా, మరి అట్లని అందరికి ఇవ్వలేరు కదా జాబులు. అవును, అది కూడా వాస్తవమే. ఏంటంటే అప్పుడు కష్టపడ్డా కాబట్టి కొంచెం బాధ అనిపించింది, చెప్పిన అంతే. వచ్చిన వాళ్ళు మా హక్కు అంటున్నారు, జాబ్ అనేది మా హక్కు అంటారు. కొట్లాడిన వాళ్ళకి అదే ఆవేదన ఉంది. అంటే ఆ జాబులు ఇక్కడ ఇది కాదు, పాట అని అంటే నేను కూడా ఒక కళాకారుడిగా పాట అక్షరం అనేది ఎప్పుడైతే ఎత్తుకుంటామో అది చాలా పరీక్షలు పెడుతుంది. మనం నిలబడేదాకా చాలా అవస్థలు ఉంటాయి, నిన్ను పస్తుల నుంచి ఉంటుంది. ఇప్పుడు నువ్వు పాటను పట్టుకొని ఎట్లా గిటాన్ అవుతు ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చినాక నాకు నక్క శ్రీకాంత్ ఎప్పటి నుంచో వాడుతుండు, ఇప్పుడే చాలా మందికి ఎక్కువ ఎందుకు తెలుసు? ఎక్కువ తెలుసు ఏంటంటే నన్ను పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తుండగా కొంతమంది అన్నారు, తమ్మి ఎన్ని రోజులు తమ్మి నీ కష్టం ఇది, నీకు మంచి గొంతు ఉంది అంటే. నేను జిల్లా ఉద్యమం చేసిన ఇక్కడ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమం అడ్వకేట్స్ జేఎస్ తరఫున నేను చేసిన ఉంటి. వాస్తవానికి 30 రోజులు కష్టపడ్డా పేగులు నోట్ ఇట్ల నోట్లోకి వచ్చేటట్టు పాటలు పాడినా కూడా అంటే వాళ్ళు కష్టం చూసారు. ఏంటంటే ఆ బంకులో వేస్తుంటే తమ్మి అద్దు తమ్మి నువ్వు బయటకు వెళ్ళి మంచి గొంతు ఉంటుంది, నీకు ఫ్యూచర్ ఉంటే తమ్మి అని చెప్పి అంటే నేను ఇక అనుకున్నా, మైండ్లో ఫిక్స్ అయినా ఒకసారి వెళ్ళి చూద్దాం, ఒకసారి బంకులు ఎప్పుడైనా చేరచ్చు, పెట్రోల్ బంకులు ఎప్పుడైనా కష్టం చేయొచ్చు, ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం అని చెప్పేసి బయటకు వచ్చినా. వచ్చి మా అమ్మ సేకరణ పాటలు పాడుతుంటుంది, బతుకమ్మల పాటలు, మా అమ్మని ఇన్స్పైర్ తీసుకున్నా. చిన్నప్పటి నుంచి అన్నం తినబెట్టుకుంటేనే పాట పాడిస్తుంటా నాకు. అప్పుడు మా అమ్మదే నాకు ఇలా బువ్వ అయిపోయింది. సో అమ్మ బువ్వ తినబెట్టుకుంటా ఇప్పుడు అమ్మ పాటే బువ్వ అయింది అన్న.